As of now, good and okay, we are satisfied. But basically, as a in central government related, not related to state government, but still I am telling it is good. బట్ చూస్తున్నాము టీవీలో చూడటము అట్లా దాని ప్రకారం అంటే చిన్న వాళ్ళకి పేదలకి ఐ థింక్ మ్యాక్సిమం చూసేది ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పగలిగింది ఏంటంటే అందుతుంది అని అనుకుంటున్నాం. నాట్ 100% సాటిస్ఫై చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 50% హీఈస్ అప్రోచింగ్ ఐ థింక్. ప్రీవియస్ గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ అది కొంచెం స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైమ్ హీజ్ లీడింగ్ ఈజ్ గుడ్, బట్ సెకండ్ టైమ్ ఐ థింక్ హీ హాజ్ నాట్ రీచ్ ద టార్గెట్ కంపేర్ టు దట్ ఫస్ట్ టైం. ఇప్పుడు జగన్ గారు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి బాగానే ఉంది అని అనుకుంటున్నాము, బట్ విల్ సి ఫర్దర్ ప్రతి ఏ పార్టీ గెలిచే అవకాశం. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ద రూలింగ్ పార్టీ, డెఫినెట్లీ మెజారిటీ మెజారిటీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా దీనికండి? బెటర్ ఓట్స్ వచ్చే టీడీపీ పార్టీకి టీడీపీ కష్టం అండి, కష్టం. ఓకే, నాట్ నా దిస్ ఇస్ మై ఒపీనియన్. ఓకే, నాకు అంతగా ఏమనిపి బికాజ్ వాలంటీర్ సిస్టమ్స్ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వెరీ గుడ్, వెరీ గుడ్, బికాజ్ ఆల్ అదర్ స్టేట్స్ ఆల్సో ట్రయింగ్ టు అప్రోచ్ దట్. ఇట్ ఈస్ గుడ్, గుడ్ థాట్. అండ్ ఆల్సో ప్రజెంట్ ఏమైనా సిచ్యువేషన్ జరుగుతున్నా సరే ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు జగన్ గారు. ప్రజెంట్ అయితే ఈ 1.5 ఇయర్ 2 ఇయర్స్ పాలన అయితే సాటిస్ఫైడ్, పాలన అయితే బాగానే ఉంది. కొన్ని నిర్ణయాలు అనేది మాకు కరెక్ట్ అనిపించలే. ఇప్పుడు ఈ ఆటోలకి డబ్బులు ఇవ్వడం ఒకటి కానీ, ఇప్పుడు కుటీరాలు పెట్టి కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ పెట్టి సోంబేర్లు చేయకుండా జనాలను ఏంటంటే మోటివేషన్ చేస్తే మంచి అభిప్రాయం. లాయర్లకి ఇవ్వడం అనేది ఒక పిటిషన్ వేస్తేనే ఒక లాయర్ వచ్చి 2000 అటు తీసుకుంటాడు, అక్కడ ఖర్చు పెట్టేది 1000 రూపాయలు. వాళ్ళు ఎట్లేదన్నా నెలకు 60,000 70,000 చంపారు జూనియర్ లాయర్ అయినా సీనియర్ దగ్గర చేరి. అటువంటివి కొన్ని నచ్చనివి అంతే, మిగతా అంతా బాగా ఫాస్ట్గానే చేస్తాం. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే బాగానే ఉంది. వ్యతిరేకత అయితే ఒక 20-25% ఉంది. జనాలు ఒక నాడి అనేది ఈరోజు ఏంటంటే డబ్బులు కానీ రకరకాలుగా మనస్తత్వం. ఇప్పుడు డబ్బులు అనేది తీసుకోవడం అనేది 1976 అస్తం ఆవుతోడ గుర్తుండేప్పుడు నుంచి ఓటే వస్తున్నాను. డబ్బులు అనేది తీసుకోకూడదు నా అభిప్రాయం అయితే, ఇవ్వడం తప్పే తీసుకోవడం తప్పే. నీ ఒక ప్రతిభను చూపించి నేను చేయగలను అన్న ప్రూఫ్ చేసుకొని జనాల దగ్గర ఓట్లు వేసుకొని గెలవడం అనేది మంచిదని నా అభిప్రాయం. ఈ మద్యపాన నిషేధం అన్నారు, మా మద్యపాన నిషేధం ఇంకా అమలు చేయించినట్టు కనబడటం లేదు. రేట్లు పెంచారు, పబ్లిక్ కూడా సంపాదన మొత్తం బ్రాండ్ షాపులు పెట్టేస్తున్నారు. ఏదో ఊరు బయట షాపులు పెట్టి ఏదో 1-2 పబ్లిక్లు స్కూల్స్ పిల్లలు పబ్లిక్ అందరూ చూస్తున్నారు తాగేసి. నడి రోడ్లలో షాపులు లేకుండా ఊరు బయట అక్కడ ప్రశాంతంగా పెట్టి అక్కడే తాగి అక్కడే పడిపోయేటట్టుగా అంటే కొంచెం లిమిట్గా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. విచ్చలవిడిగా ఏకులు మొత్తం సంపాదన మొత్తం ఇచ్చేసి ఇంటికాడ పిల్లలు భార్య పిల్లలు అవస్థపడుతున్నారు. అది కూడా టూ మచ్గా ఉంది ధరలు కూడా, దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి. బాగుంది పిల్లలు చదువుకొని ప్రతి ఒక్కటి బాగానే ఉంది, కానీ అదే మొత్తానికి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ అది కూడా బాగుంది, డోర్ డెలివరీ అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికి ప్రజల్లో కూడా సంతృప్తి బాగానే ఉంది. ఎక్కడ ఏ కోసైనా కూడా నేను స్టడీ చేస్తాను కదా, ప్రజలు అందరూ బాగానే ఉండరు, వాళ్ళేమి ఫీల్ అవ్వటం లేదు. కానీ ఆయనే వస్తాడు జగనే, ఆయన చేసే పనుల వలన బాగానే ఉంది. కానీ ఒక మద్యపానం దగ్గరే పాపం వాళ్ళ కుటుంబ వ్యవస్థ కానీ సంపాదన అదే కొంచెం బాధగా ఉంది. ఆయన తొందరగా ఎత్తేస్తే బాగుంటుందని సంక్షేమ పాలనలు అందరూ అంటున్నాయి. వర్షం బాగుపడుతుంది, రైతులు బాగుండరు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? ప్రజెంట్ అయితే వైసీపీ వస్తుంది. టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందో పలబాగుంటుంది ఇప్పుడు రాదండి. సిపిఐ వస్తుంది. ఎలా ఉంది 100% బాగుందండి. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? 100% సక్సెస్. ఓకే, అందరికీ అందుతున్నాయి అంటారా సంక్షేమ పథకాలు? అందరికీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, అందరికీ సరుకులన్నీ అందిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది సార్? తిరుపతి ఉప ఎన్నిక తిరుపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది. మెజారిటీ పెరిగి మెజారిటీ పెరుగుతుంది. లాస్ట్ టైం కన్నా పెరుగుతుంది. కంగారు పాలన ఎలా ఉందండి? బాగలేదులేనా? 20 రూపాయలు తీసుకున్నారు. 20 రూపాయలు ఏ నుంచి అంత 5 కిలోమీటర్లకే 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు వచ్చేసి లాక్డౌన్ ముందు 10 రూపాయలు ఉండింది. 10 రూపాయలు ఉంటే ఇప్పుడు వచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అంటే వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? బాగలే. అంటే ఏం బాగలేదండి? అంతా ఏమన్నదే మన మీదనే పెంచేసినాడు. అయ్యే మనకి ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు. అది కూడా ఆటో వాళ్ళకి కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. ఆ విధంగా అనమాట అమ్మ ఒడి కూడా సరే కొంతమందికి అంతున్నాయి. పథకాలు ఏమి బాగానే ఉన్నాయి, కానీ సగమందికి అంతనాయి, సగమంత అందులే. అంతా వచ్చేసి మరి వచ్చేసి ఇవన్నీ టౌన్లో అయితే ఇవి ఉన్నాయి కదా కాలువలు, ఆ కాలువలు అయి ఉన్నాయి. పల్లెటూరులో కూడా పంచాయతీ మీద మున్సిపాలిటీ అనేసి డబ్బులు కూడా లాగుతూ ఉన్నారు. వాలంటీరీ ఏముండదు, ఆయన బాగానే ఉన్నారు. వాలంటీరీ చేయాల్సిన పనులు ఆయన చేసుకున్నాడు. మా కోసం కాదు, గవర్నమెంట్ కోసం చేస్తున్నాడు వాలంటీరీ. ఎందుకంటే అది ఉంటేనే కదా గవర్నమెంట్కి ఏదైనా 10 రూపాయలు పంచాయతీ మీద తీసుకొచ్చి ఆ డబ్బులు కడితే ఆయన జీతం వస్తుంది. అందువల్ల ఆయన ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి పన్ను కూడా సరే పల్లెటూరులో కూడా ఇంటి పన్ను వచ్చేసి లాగదు. ఇంతవరకు ఇంటి పన్ను కట్టిందే లేదు, ఇప్పుడు మాత్రం ఇంటి పన్ను మాత్రం గో 500 అంతే. వాలంటీర్లు నిన్న కూడా వచ్చేసి నాకు ఇచ్చేసి 500 కట్టాలనేసి పోయినారు. ఏడంటే మున్సిపాలిటీ కాలువలు అవి ఉంటాయి, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. పల్లెటూరులో కూడా ఏముంటుంది సార్ చెప్పండి? మున్సిపాలిటీలో పిఏ గిఏ ఏమి ఉండదు కదా. అయినా సరే ఆడొచ్చేసి తీసుకొని 500 ఆడిచ్చి కాగితం ఇచ్చేసి తీసుకొని డబ్బులు పోతా ఉన్నారు. ఏం ఇంప్రూవ్ చేసుకుంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, 10,000 తెచ్చుకునే వాళ్ళు, 20,000 తెచ్చుకునే వాళ్ళు, 50,000 తెచ్చుకునే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి వచ్చేసి కూడా సరే పేదవాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళ డబ్బులు కూడా సరే పేదవాళ్ళకే ఇవ్వాల్సింది వస్తుంది. ఉద్యోగస్తులు రెచ్చిపోతున్నారు ఇప్పుడు. మా నోరు కొట్టేసి అమ్మ ఒడి ఈ ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు అనేసి అంటున్నారు. అది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? సంజీవయ్య గారు ఆయన కనబడేదిలే యాయిలే అయ్యా, అదంటే ఎలక్షన్ రోజు కనబడ్డాడు మళ్ళీ కనబడాల అంతే. జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? ఇప్పుడు ఈ 18 నెలల కాలం బాగానే ఉండదు సార్. అమ్మ ఒడికి పిల్లకాయలకి డబ్బులు వేశాడు, ఆటో వాళ్ళ డబ్బులు ఇచ్చాడు, పొదుపులకు ఇస్తూ ఉన్నాడు. బాగానే ఉండదు సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉండదు.